హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి అండ్ మామ్. సో ఈరోజు ఏంటి అంటే డెకరేషన్ అండి. చాలామంది నన్ను డెకరేషన్ ఒకటి చేసి చూపిమని అడిగారు, అందుకని నేను మా 5th యానివర్సరీకి నేను సింపుల్గా లో బడ్జెట్లో ఏం డెకరేషన్ చేశాను అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇది 100%గా లాస్ట్ మినిట్లో క్విక్గా చేసుకునేది అండ్ లో బడ్జెట్ అనమాట. నాకు మొత్తం కాస్ట్ కూడా 750 రూపీస్ అయింది విత్ కేక్ అనమాట. సో ఓకే, ఇది నేను ఏంటంటే 5th యానివర్సరీ మాది అండ్ 5 సెన్సెస్ ఆఫ్ గిఫ్ట్స్ ఇద్దామని నేను ప్లాన్ చేశాను. అందుకనే నేను దగ్గరున్న షాప్లో, కిరాణా షాప్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర మనకి చిన్న అట్టపెట్టలు అనేది అవైలబుల్గా దొరుకుతాయండి. అడిగితే వాళ్ళు నార్మల్గానే ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర బోలెడ్ ఉంటాయి. సో ఈ 5 అలా సెట్ చేసేసుకొని వాటికి కలర్స్ కూడా నేను కలర్ కాంబినేషన్ ఈసారి ఆరెంజ్ అండ్ గ్రీన్ పెట్టుకున్నాను. బికాస్ ఆ షాప్లో పోల్కా డాట్స్ అండ్ క్లాత్ ఏమంటే గిఫ్ట్ పేపర్ కూడా క్లాత్ తీసుకొచ్చాను. పోల్కా డాట్స్ వచ్చే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. సో 3 ఆరెంజ్ కలర్ అండ్ 2 గ్రీన్ కలర్ తెచ్చుకున్నాను. ఈసారి కృతి నాకు బోల్డ్ హెల్ప్ చేసిందండి. ఎవ్రీ టైమ్ అది నాకు బాగా హెల్ప్ చేస్తుంది అండ్ బట్ ఈసారి ఇంకా హెల్ప్ చేసింది. బికాస్ హరికి తెలియకుండా ఉండాలి, ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పేసి ఫాస్ట్గా చేసామన్నమాట లాస్ట్ మినిట్లో డిసైడ్ అయిపోయి. సో వాటన్నిటికీ మనం ప్యాక్ చేసుకోవాలన్నమాట. 5 బాక్సెస్ని కూడా మనం గిఫ్ట్ పేపర్స్తో గిఫ్ట్ బాక్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. సో 5 సెన్సెస్ ఏంటి అంటే సౌండ్, సైట్, స్మెల్, టేస్ట్ అండ్ టచ్ కదా. ఈ 5 మీ ఇష్టమైన గిఫ్ట్స్ ఏదైనా వాటిలో మీరు పెట్టుకోండి, అది మీ ఇష్టం అండి, ఇది ఆప్షన్. నేనైతే చాలా తక్కువ కాబట్టి చాలా 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 తక్కువ కాస్ట్లో అయ్యే పెట్టుకున్నాను. సో బట్ నేను ఏం పెట్టాను అనేది మాత్రం చెప్పను. నాకు నేను దాంట్లో కొన్నది ఓన్లీ స్మెల్ అండ్ టచ్ కొన్నాను. సౌండ్ వచ్చేసి వాయిస్ మెసేజ్ ఇచ్చేసానండి అండ్ టేస్ట్ వచ్చి నేనే ప్రిపేర్ చేశాను. అలా ఒక 3 నేను చేసేసాను అండ్ 2 మాత్రం కొనాల్సి వచ్చింది అందుకని నాకు కొంచెం కాస్ట్ కూడా తక్కువైంది అనమాట గిఫ్ట్స్ కూడాను అదనమాట. సో సింపుల్గా చేసుకోవడానికి ఇంకొక సైట్ వచ్చేసి గ్రీటింగ్ కార్డ్ కూడా నేనే ప్రిపేర్ చేశాను, సింపుల్గా చేసేసాను అనమాట. ఒక పేపర్ బ్లాక్ కలర్ పేపర్ దొరుకుతుంది మనకి బయట షాప్స్లో, 10 రూపీస్ ఉంటుంది అది, 10-15 రూపీసే అండి. అది తెచ్చేసి దాని మీద సింపుల్గా మనకి గూగుల్లో మనం టైప్ చేస్తే బోల్డ్ వస్తాయన్నమాట, అన్నీ చూసి చేసేసుకోవడమే మనం. సో అలా సింపుల్గా డెకరేట్ చేసి దాంట్లో పెట్టేసి చేశాను. అండ్ డెకరేషన్ వచ్చేసి రెడ్ కలర్ పేపర్ కూడా దొరుకుతుంది మనకి, అది థిక్ పేపర్, 20 రూపీస్ అండి రోల్. చాలా పెద్దగా ఉంటుంది. సో ఒక పెద్ద 2 హార్ట్ సింబల్స్ చేశాను, మిగతా చిన్న చిన్న హార్ట్స్ చేశాను. ఎలా అంటే 11:15 డెకరేషన్ మొదలు పెట్టానండి, హార్ట్స్ కట్ చేయడం కానీ పేస్ట్ చేయడం 12:00 కల్లా అయిపోవాలి అని. అందుకని నేను ఇంకా ఎక్కువ చేద్దాం అనుకున్నా కూడా చాలా వరకు కుదరక చేయలేదు, బికాస్ తెలియకుండా ఉంటాను. అలా కాకుండా కొంచెం ఓపిక్గా ప్లాన్గా చేసుకుంటే ఇంకా బాగా చేసుకోవచ్చు అనమాట. సర్ప్రైజ్గా అంటే తను పక్క రూమ్లో ఉండి పెద్దకి రూమ్లోకి వస్తుంటే మిమ్మల్ని దాచిపెట్టుకోవడం అలా జరిగింది అనమాట. అందుకనే నేను ఇంకా 2 బెలూన్స్ అలా యాడ్ చేశాను అండ్ గిఫ్ట్స్ అన్ని పెట్టాను అక్కడ. బట్ ఇంకా చేయాలంటే ఇంకా చేయొచ్చు అండి. ఒకరోజు నేను ఫ్రీగా వీటి కోసమే ఒక వీడియో కంపల్సరీ చేసి చూపిస్తాను డెకరేషన్ ఎలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవాలో. సో అది ఫైనల్గా మా 5th యానివర్సరీకి నేను అలా తన్ని సర్ప్రైజ్ చేశాను అనమాట. అండ్ దీని కృతి చాలా 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 హెల్ప్ చేసింది. అండ్ వాళ్ళు తనకి ఎందుకు తనకి పర్మిషన్ ఇస్తానంటే అన్ని పట్టుకోవడానికి తనకి యాక్టివిటీ లాగా కూడా ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. అందుకని తను ఎప్పుడు నేను ఏ వర్క్ చేసినా కృతిని ఇన్వాల్వ్ చేస్తానండి, ఇలా పాడు చేస్తుంది అలా ఏం లేదు, ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, అలా తనకు అలవాటు అయిపోయి తను కూడా చేయడం మొదలు పెట్టేసింది. సో అదండి ఫైనల్గా సింపుల్గా చేశాను, ఇది మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికి ఇంకా మీరు యాడ్ చేసుకోవాలి అంటే లైటింగ్ పెట్టుకోవచ్చు. అండ్ నేను లవ్ సింబల్స్ అవి హార్ట్ సింబల్స్ పెట్టాను కదా, అవి ఇంకొంచెం థిక్గా పెట్టుకోవచ్చు. అండ్ ఈ గిఫ్ట్ పేపర్స్కి పైన నేను ఏదైనా ర్యాప్ చేద్దాం అనుకున్నాను, అది మిస్ అయిపోయింది. సో అది చేయొచ్చు. అండ్ గిఫ్ట్స్ ఇంకా డిఫరెంట్గా మీరు థింక్ చేసుకోండి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ 5 చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో మీకు అవైలబుల్గా మీ బడ్జెట్లో దొరికే ఆప్షన్స్ పెట్టుకోండి, అయిపోతుంది. సరిగా మొత్తం అట్లా ర్యాప్ చేసేసాను. సో అయిపోయాయి 5 కలర్స్, బాగుంది కదా. సో అదండి ఫైనల్గా అయిపోయింది. చూసారు చిన్నగా, ఇంకా హార్ట్స్ ఫుల్గా ఫిల్ చేద్దాం అనుకున్నా కానీ టైం దొరకలేదు. దీనికి నేను డబుల్ ప్లాస్టర్ యూజ్ చేశానండి కొంచెం హైట్ కనిపించడానికి. అండ్ కింద ఇవి పెట్టేసి దాని ముందు ఒక కేక్ పెట్టేశాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృతి అండ్ మామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.